హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సఖి ఇది ఒక అన్ప్లాండ్ అండ్ అన్ప్రిపేర్డ్ బ్లాగ్ అండి మేము సరదాగా బయటకు ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాము సో ఎక్కడికి అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇంట్లో బయలుదేరేటప్పుడు కానీ కార్ ఎక్కినప్పుడు కానీ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అసలు ఐడియానే లేదు సో కార్లో కూర్చున్న తర్వాత అప్పుడు అనుకున్నాం సరదాగా అలా ట్యాంక్ బండి వెళ్తే ఎలా ఉంటుందని ఇదే సిటీలో ఉంటున్నా ఒక దశాబ్ద కాలం అయిందండి ట్యాంక్ బండ్ వెళ్ళి జస్ట్ అలా నక్లెస్ రోడ్ అలా ఒక రౌండ్ డేస్ వద్దామని అనుకున్నాం అనుకున్న వెంటనే స్టార్ట్ అయిపోయాం మనం మన బిజీ లైఫ్లో పడిపోయి చిన్న చిన్న విషయాన్ని ఎంజాయ్ చేయడం అండ్ అప్రిషియేట్ చేయడం అసలు మర్చిపోయినట్టు అనిపిస్తుంది మా చిన్నప్పుడైతే ఇలాంటి బబుల్స్ ఎప్పుడో ఎగ్జిబిషన్లో కానీ ఎక్కడో జాతరలో కానీ దొరికేవి కాదు ఇప్పుడు కిడ్స్కి చిటికేస్తే దొరుకు పోతున్నాయి మేమైతే నక్లెస్ రోడ్డు వచ్చేసాము ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి మేము కరెక్ట్గా రీచ్ అయ్యాము అనుకోకుండా వెదర్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూస్తున్నారు కదా మేము అలా రౌండ్ వేస్తూ ఉంటే ఇక్కడ మాకు ఏంటో లైట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి సో అదేంటో చూద్దామని ఆగి చూస్తే ఇదొక పార్క్ లాగా ఉందండి సో ఈ పార్క్ లో మొత్తం బ్రిడ్జెస్ లాగా ఉన్నాయి బ్రిడ్జెస్కి జస్ట్ అలా లైటింగ్ పెట్టుంది దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంటూ ఏం లేదు ఇది జస్ట్ ఫర్ రిలాక్సేషన్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అఫ్ కోర్స్ క్రౌడ్ అయితే ఉన్నారు కానీ బట్ స్టిల్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో నుంచొని ఇదంతా చూస్తూ ఉంటే చల్లటి గాలి చాలా బాగుంది చాలా మైండ్ ఎంత రిలాక్సడ్గా అనిపించిందో కానీ మళ్ళీ చెప్తున్నాను అండి ఇక్కడ ఎక్కువ యాక్టివిటీస్ అంటే పిల్లలకి వేరే పార్క్స్లో లాగా యాక్టివిటీస్ అయితే ఏమీ లేవు మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి జస్ట్ ఏంటో చూడాలని ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు ఐ థింక్ టికెట్ ప్రైస్ వచ్చి ఫార్టీ రూపీస్ ఉంది మీలో ఎవరికైనా ఆ పార్క్ పేరు తెలిస్తే చెప్పండి ఐ థింక్ దిస్ ఈస్ మార్నింగ్ జాగస్ పార్క్ అండి దీనికి మెంబర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ పార్క్ వచ్చి జల్విహార్ పక్కనే ఉంది చాలా రిలాక్స్డ్గా అండ్ రిఫ్రెషింగ్గా అనిపించింది కొంచెం సేపే ఉన్నాం మీకు ఒక వన్ అవర్ స్పెండ్ చేసాం ఎందుకంటే మేము ఫ్రెండ్స్తో కానీ పిల్లలకి అలా వెళ్ళలేదు అనుకోకుండా వెళ్ళాం కాబట్టి అని అదే ఈసారి పిల్లలతో వెళ్తే ఏమన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చేమో ట్రై చేయాలి ఇప్పుడైతే మేము అంత ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు మేబీ ఒక వన్ అవర్ జస్ట్ అలా కొంచెంసేపు అలా తిరిగేసి వచ్చేసాము అండ్ ఇక్కడ ఈ తినడానికి కూడా ఏం లేదు ఒక చిన్న కరాచీ బేకరీ ఉందనుకుంటా అండి ఎక్కువ ఆప్షన్స్ లేవు వాళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ అయి ఉన్నారు సండేస్ వస్తే టీవీ కతుకుపోయి మేము ఈసారి సరదాగా ఇలా బయటకు వెళ్తే చాలా మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండి ఎంత పీస్ఫుల్గా ఉందో అని అండ్ చెప్పాను కదా ఆ వ్యూ పాయింట్ నుంచి చాలా కామ్గా అనిపించింది కామ్ అంటే చుట్టూ జనాలు ఉన్నారు బట్ స్టిల్ మీకు ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ రెగ్యులర్గా ఈ రెస్టారెంట్లో సినిమాలు టీవీలు కాకుండా కొంచెం బయట ప్రపంచాన్ని చూసి ఆక్సిజన్ని పీల్చుకొని రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఎందుకు ఈ పార్క్ వెళ్తే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయండి అప్పుడు కూడా అంతే పార్క్లో ఓ పెద్దగా యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి కాదు జస్ట్ వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని ఆడుకొని వచ్చేయటం ఇది కూడా అలానే ఉందండి ఇవాళ రేపు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మనం వందలు వేలు పెట్టాల్సి వస్తుంది కదా అలా కాకుండా బడ్జెట్లో లైక్ మేము ముగ్గురు వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ అయిందండి పిల్లలకైతే టికెట్ ప్రైస్ ఇంకా తక్కువగానే ఉంది సో జస్ట్ థర్టీ ఫార్టీ రూపీస్ టికెట్లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో మీకు టైం ఉంటే ఇది ప్లాన్ చేయండి ఐ థింక్ ఇక్కడ గ్రూప్గా వస్తే కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనుకుంటా ఈసారి నేను మా ఫ్రెండ్స్తో రావడానికి ప్లాన్ చేస్తున్నాను ఈసారి మాది అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి మేము జస్ట్ నక్లెస్ రోడ్ అంతా ఒక రౌండ్ వేసి వెళ్దామని వచ్చాము సో ఇదేదో బాగుంది కదా చూద్దామని దిగామండి సో అందుకనే ఎక్కువసేపు అయితే మేము టైం స్పెండ్ చేయలేకపోయాము ప్లాన్ చేసుకొని వస్తే కొంచెం ఒక ఈవినింగ్ హ్యాపీగా గడిపేసేయచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సో మళ్ళీ మేము బయటకు వచ్చేసి సేమ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అండ్ ఈ రిటర్న్లో ట్యాంక్ బండ్ ఇలా చూసుకుంటూ సరదాగా కబులు చెప్పుకుంటూ వెళ్తున్నాం ఇలా వెళ్ళి ఎన్ని రోజులైంది యాక్చువల్గా అక్కడ దిగి వాక్ చేయాలని ఉంది కానీ టైం అయిపోయింది అండ్ టుడే ఇట్స్ సండే అండ్ టుమారో ఇట్స్ మండే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఐ థింక్ ఇలాంటివన్నీ మనం సేమ్ సిటీలో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేయలేము బయట నుంచి వస్తే ఎవరైనా లేదా బయట ఊళ్ళని వచ్చినప్పుడు అప్పుడు వెళ్తాం కానీ మన ఇక్కడే ఉండే వాళ్ళకి ఎప్పుడైనా అంతే కదండి లోకల్గా ఉన్నవన్నీ చులకనంటారే దూరవకొండ నునుపోని అలానే బయట నుంచి వచ్చిన వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది మనం ఇక్కడే ఉంటాం ఎప్పుడైనా చూడొచ్చు కదా అని వెళ్ళనే వెళ్ళాం అలా అనుకోకుండా ఒక ఆదివారం మాకైతే సరదాగా గడిచిపోయిందండి ట్రావెల్ వీడియోస్ కావాలా లేదా షాపింగ్ వీడియోస్ కావాలా అన్నది కింద కామెంట్ చేసి చెప్పండి సో దట్ నేను మీకు ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికని ట్రై చేస్తాను అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్